మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించాలి. ఈ పనికి మాలినటువంటి ఈ చంద్రబాబు లాంటి వెదవలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని నిలువున దోచుకోవాలని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ ఈ దుర్మార్గులందరూ కలిసి ఒక కులాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఈ రోజు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులందరూ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నిన్నటిదాకా రాధాకృష్ణ మొరిగినా, బిఆర్ నాయుడు మొరిగినా, లేకపోతే ఇంకోవడం మొరిగినా, పిచ్చెక్కి ఏనుగో సింహం వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయని చెప్పి వదిలేశాం. ఈ రోజు నుంచి వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. ఈ రోజు వ్యక్తిగతంగా నేను కానివ్వండి, మా పార్టీలో సభ్యులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి పిచ్చి రాతలు కనుక రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మిమ్మల్ని దోషులుగా మరి బోన్లో నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఆయన మహావృక్షం, ఆయన చెట్టుకున్నటువంటి ఒక ఆకును కూడా కొయ్యలేనటువంటి వ్యక్తులు మీరు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మొహాన పడదు ఉమ్ము. ఈ చంద్రబాబు లాంటి లుచ్చగాళ్ళని పెట్టుకుని, చంద్రబాబు గారి కొడుకు లాంటి బచ్చగాళ్ళని పెట్టుకుని ఈ లుచ్చగాడిని బచ్చగాడిని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేసినా, వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు బ్రోకర్ పనులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మీలాంటి వెదవలు ఎంతమంది ఏమి రాసినా కూడా ఆయన మనోధైర్యాన్ని కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేరని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లాస్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణకు ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం గక్కుతున్నావు 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి మీద విషం గక్కావు, 20 సంవత్సరాల నుంచి మీరు విషం గక్కుతున్నారు ఆ కుటుంబ సభ్యుల మీద. నువ్వు మనసు మీద గుండె మీద చేసుకుని ఆలోచించు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఒక్క అంగుళం అన్నా ప్రజలలో తగ్గించగలిగేవా? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, రాధాకృష్ణ, నీ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నావు.